రెండు తప్పులు భక్తాయాసానికి కారణమవుతున్నాయి భుక్తాయాసం అంటే మీకు తెలుసు చాలామంది భోజనం చేయటానికి దగ్గర కూర్చుంటే సంతృప్తిగా తినాలని అందరికీ ఉంటుంది కానీ కొందరు మాత్రం సద్వినియోగం చేసుకుని ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు తినేస్తారు వాడుక భాషలో ఏం మాట్లాడతారో తెలుసు కదా ఏలు పెడితే అందే వరకు తిన్నానండి అంటుంటారు కొంతమంది కొంతమంది పీకల దాకా తిన్నానండి మీ భోజనం అంత బాగుంది అంటారు అంటే ఒక్కొక్క ముద్ద పెడితే ఇటు నుంచి నోట్ నుంచి వచ్చేసి అంతవరకు పైకి వచ్చిందండి అని వాడుతుంటారు నిజముగా మనం పొట్ట నిండా తినబట్టి ఏమవుతుంది ఈ పొట్ట యొక్క కదలికలు పొట్ట ఏం చేస్తుంది అట్లా ఇట్లా 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 కదలికలు చేసుకుంటూ ఆహారాన్ని కిందకి పైకి జరుపుతూ ఉంటుంది అంచునొచ్చే రసాల లోపలికి లోపల ఉన్న ఆహారం అంచులకి అట్లా పడవేయబట్టే జీర్ణం అవుతుంది అరుగుతుంది పూర్తిగా కూడా అంటే రుబ్బేటప్పుడు ఒక చేత్తో మీరు ఎగేస్తుంటారు కదా ఈ చేత్తు రుబ్బతారు ఈ చేతు ఎగేస్తారు అదే లోపల కూడా ఎగేసుకోవటం అనమాట మరి పొట్ట నిండా పోన్ చేసేస్తే మరి ఎట్లా ఎగేసుకుంటాం చెప్పండి పొట్ట ఎగేయాలి దిగేయాలి తిరగేయాలి రసాలను లోపలికి లోపల ఆహార అంచులు కలిపి జీర్ణం చేయాలి కదా దానికని ఖాళీ ఉంచాలి కానీ మనకేంటంటే తిండి ప్రీతి కూర్చుంటే వీక్నెస్ ఏంటంటే నిండితే కానీ తొయ్యదు ఈ కారణంగా భుక్త ఆయాసం రావడానికి ముఖ్యమైనది అని తెలుసుకోవాలి మనం రెండవది మన అందరికీ ఉన్న ఒక దురలవాటు ఏమిటంటే భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాగటం పెద్దలు చూసి పిల్లలు పిల్లలు చూసి వాళ్ళ పిల్లలు అందరికీ ఇదే స్టైల్ ఏ ఇంట్లో చూసినా ఒక మేక ముందు వెళ్తే వెనకాల మేకలని దాని వెనకాల పడెళ్తే అది అది తప్పుదోవకెళ్తే అన్ని మేకలు తప్పుదోవకెళ్ళిపోతాయి అది మంచి డైరెక్షన్లు వెళ్తే అన్ని మంచి డైరెక్షన్లు వెళుతుంటాయి ఇంట్లో ముసలి వాళ్ళని పెద్దలను చూసి పిల్లలు అట్లా చేస్తారు ఎప్పుడు వరకైతే మన భారతదేశంలో కాస్త పెద్దలు పిల్లలు మనవలు అందరూ ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నారు అప్పటి వరకు నాకు తెలిసి ఒక రెండు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు తినేటప్పుడు నీళ్ళు తాగే సాంప్రదాయం ఎక్కడా లేదు అసలు కానీ ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే ఇక బాగా చదువుకుని పెద్దలు చెప్పిన మాట పిల్లలు ఏంటో మానేసి ఇక వాళ్ళకి ఏదనిపిస్తే చేస్తున్నారు తప్ప ఒక మంచి చెడు విచక్షణ లేకుండా ముందుకు వెళుతున్నారు అందుకని తినేటప్పుడు నీళ్లు తాగే అలవాటు మనుషుల్లో వచ్చేసింది అసలు మనం తినేటప్పుడు నీళ్లు కనుక లోపలికి ఇట్లా త్రాగితే ఆహారంతో పాటు ఈ నీళ్లు వెళ్ళి కలుస్తాయి ఆహారం నీళ్లు కలిస్తే ఆహారం త్వరగా జీర్ణానికి గురి కాదు యాసిడ్స్ పల్సగా అయిపోతాయి అందుకని ఎప్పుడైతే ఆహారం అట్లా నీళ్లు త్రాగినందువల్ల ఎక్కువసేపు జీర్ణకోశంలోనే పడి ఉంటుందో అదంతా ఎక్కువసేపు డైజెషన్కి తీసుకోవటం వల్ల ప్రెషర్ ఎక్కువ ఉండి మరీ కదలికలు ఇబ్బంది అనిపించి ఆయాసం ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలియాలి రెండు తప్పులు తెలుసుకున్నాం మనం ఇక్కడ హెవీగా తినటం ఒక తప్పు అని తినేటప్పుడు నీళ్లు త్రాగటం వల్ల జీర్ణకోశం ఆహారం ఎక్కువ గంటలు ఉండి ఇంకా ఆ బరువుని ఇక్కడ కలిగిస్తున్నదని ఈ రెండు తప్పులు ఆయాసాన్ని ఎందుకు కలిగిస్తాయి అంటే మన ప్రాణవాయువు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళుతుంది ఇక్కడికి వెళ్ళాక రెండు గొట్టాలుగా విభజించిన తర్వాత రెండు ఊపిరితిత్తుల లోపలికి వెళతాయి మన రెండు ఊపిరితిత్తులు ఎంతవరకు ఉంటాయో మీకు తెలుసా ఇలా చేపెట్టిట్లా తడుముకుంటూ ఉంటే ఎముకలు తగులుతాయి కదా ఈ ఎముకలు ఎంతవరకు అయితే తగులుతూ ఉన్నాయో అంతవరకు ఊపిరితిత్తులు ఆక్రమించుంటాయి వాటిపైన కవచం అనమాట ఇది ఈ పొట్ట ఇక్కడ ఉంటుంది ఈ పొట్ట బరు వెళ్ళి ఊపిరితిత్తుల చివరి భాగం మీద పడి ఒత్తుతుంది ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలు చేయటానికి మూలమైన డయాఫ్రమ్ అనే కండ మీద ప్రేషర్ కలిగిస్తుంది మళ్ళీ అందుకని ఊపిరితిత్తులు బాగా సాగవు మూయపడవు గాలి చివర భాగాలకు ఎక్కదు పైగా మనం చేసిన భోజనము ఎక్కువ ప్రాణవాయువు యొక్క అవసరాన్ని పెంచిన ఆహారం అదే మీరు పండ్లు కూరగాయలు తిన్నప్పుడు అసలు బొక్తాయా అసలు రాదు చూడండి ఎవరు నీళ్లు తాగరు ఎంత నిన్న తిన్నా ఆయాసం రాదు మనం తీసుకున్న ఆహారం ప్రాణం లేని పైగా నిండుగా తీసుకున్నాం అది వచ్చేసి ఊపిరితిత్తులు నొక్కేస్తుంది అందుకని ప్రాణవాయువు జీర్ణకోశానికి వెళుతుంది మన శరీరానికి కూడా మళ్ళీ కావాలి అందుచేత పొట్ట నిండా తినబట్టి పొట్ట బరువెళ్ళి వెళ్ళి ఇటు డయాఫ్రమ్ అనే కండని ఊపిరితిత్తుల చివరి భాగాన్ని ఒక వంతు నొక్కేస్తుంది దాంతో ప్రాణవాయువు ఇంకా చాలక ఆయాసం వస్తుంటుంది అనమాట అందుకని చాలామంది భోజనం తర్వాత భుక్తాయాసంతో చాలా అవస్థపడుతూ దొల్లుతూ ఉంటారు అటు ఇర్చుకుంటూ ఇటు ఇర్చుకుంటూ ఎంతో అవస్థపడుతుంటారు కానీ మనం ఏదో ఒకరోజు అప్పుడప్పుడు ఎప్పుడన్నా తింటే తప్పులేదు కానీ ఒక అలవాటుగా ఇట్లా తినటం మాత్రం ఆరోగ్యానికి చాలా చెడు జీర్ణ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అంచేత ప్రతిరోజు ఇలాంటి భుక్తాయాసం లాంటి సమస్యలు రాకూడదంటే రెండు విషయాలు మనం దృష్టిలో ఉంచుకోవాలి భోజనాన్ని ఎప్పుడు మనం తిన్నప్పటికీ పగటి పూట భోజనాన్ని ఎనభై ఎనభై ఐదు శాతం వరకు నింపి పది పదిహేను శాతం ఖాళీ ఉంచాలి అంటే మీకు కొంచెం హాయిగా అనిపిస్తుంది అప్పుడు అప్పుడు ఆ ఖాళీ ఉందనుకోండి పూట ఎట్లా ఎట్లా కదలకలు చేసుకుని ఆహారాన్ని జీర్ణం చేయడానికి తేలిక ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రాత్రిపూట భోజనం అనుకోండి సాయంకాలంగా అని తీసుకునేది డెబ్భై ఐదు ఎనభై శాతం అంతవరకు నింపి పదిహేను ఇరవై శాతం తప్పనిసరిగా ఖాళీ పెట్టాలి ఈ ఆహార విషయంలో అలా ఖాళీ ఉంచితే జీర్ణక్రియకు మంచిది అది గుర్తుపెట్టుకోండి రెండవది తినేటప్పుడు మంచి మనం త్రాగొద్దు అప్పుడు ఆహారం స్పీడ్గా జీర్ణమై ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది అంటే రెండు గంటలు వ్యాపిస్తే యాసిడ్స్ అవి డైజెషన్ బాగా చేసేసి దాని పాత్ర అయిపోయిన తర్వాత ప్రేగుల్లోకి వెళితే పొట్ట ఖాళీ అవుతుంది రెండు గంటల్లో అప్పుడు నీళ్లు త్రాగితే అసలు మీకు బుక్తాయాసం ఉండదు ఈ రెండు తప్పులు మీరు చేయకుండా కొంచెం మారండి భోజనం చేసాక కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది మీకు అబ్బాయి ఎంత హాయిగా ఉందని మీకు అనిపించకపోతే అడగండి అంటే మన చేతిలో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ప్రతిరోజు మనం ఎంత హాయిగా అన్ని గంటల సేపు సుఖంగా పని చేసుకునే అవకాశం ఉంటుందో మీరు ఆలోచించండి చెత్త ఇది తప్పని మనం పెద్దలను తెలుసుకుంటే మనం నీళ్లు తినేటప్పుడు త్రాగం మన పక్కనే కూర్చున్న పిల్లలు మీరు కూడా త్రాగొద్దని చెప్తారు వాళ్ళకి అది అలవాటు అవుతుంది అలా మంచి అలవాట్లు మనం నేర్చుకుని మన సాంప్రదాయంలో అట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కనుక అబ్బేటట్టు చేస్తుంటే మన తరాలందరూ చక్కగా మంచి సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది మనమే అనారోగ్యంతో మనమే సమస్యల్లో ఉండి జీవనం సాగిస్తుంటే మన చూసే పిల్లలు మన వచ్చేవారు ఏమి నేర్చుకుంటారు మన చూసి మనం అలాంటి చెడుని ఎవరికి అందించవలసింది చక్కటి భవిష్యత్తుకి మంచి పునాదులు వేయొద్దండి మనం అలాంటి మంచి సాంప్రదాయాలు కదా మనం ఆచరించవలసింది అలాంటి ప్రయత్నం మనం ఇంట్లో ప్రతిరోజు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం ఇప్పుడు మనందరం ఈరోజు ఎండలో వడదెబ్బ తగలకూడదంటే నీటిని ఎలా త్రాగాలనే ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాం మరొక సమస్య అయిన బుక్తాయాసాన్ని తగ్గించుకోవడానికి ఒక మంచి అలవాట్లు చెప్పుకున్నాం ఇలాంటివి మనం తదుపరి కార్యక్రమంలో మరిన్ని సమస్యలకు చక్కని చిట్కాలు తెలుసుకుంటూ ఆరోగ్యాన్ని బాగుచేసుకునే ప్రయత్నం చేద్దాం ఆనందంగా జీవించే బాటలో ముందుకెళ్దామని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం